రమణన్న మాట్లాడుతూ నియోజకవర్గానికి సంబంధించి కొన్ని పనులకు సంబంధించిన విషయాలు చెప్పాడు. సింగిల్ లేన్ రోడ్ బ్రిడ్జ్, ఈస్ట్ తుంగభద్ర ఓల్డ్ కోర్స్ దగ్గర నిజాంపట్నంలో 2.5 కోట్ల రూపాయలు కావాలని అడిగాడు, దానికి శాంక్షన్ చేస్తా ఉన్నాం. కొత్తూరు నిజాంపట్నం మండలంలో రెసిడెన్షియల్ స్కూల్ కావాలన్నాడు, ఆడవ గర్ల్స్ కోసం, దానికి 10 కోట్ల రూపాయలు కావాలన్నాడు, అది శాంక్షన్ చేస్తా ఉన్నాం. డ్వార్ఫ్ వాల్ కన్స్ట్రక్షన్, సీసీ రోడ్డు, డ్రైన్ల కోసం లంకబారి రేవు దగ్గర నిజాంపట్నంలో కావాలని అడిగాడు, దీనికోసం 25 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అడిగాడు, దాన్ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా 13 అడిగాడు. ఇవన్నీ కూడా రమణన్నతో మాట్లాడి ఇవన్నిటికీ కూడా శాంక్షన్ చేస్తాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ మంచి జరగాలని మరొకసారి ఆశిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇది ఈ ప్రాంత వాసులకు వేసవిలో కూడా కురిసినటువంటి వివరాల జల్లు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బటన్ నొక్కడం ద్వారా వైఎస్ఆర్ మత్స్యకార భరోసా చేపల వేట నిషేధిత భృతి పంపిణీని బటన్ నొక్కడం ద్వారా నేరుగా మత్స్యకారుల జాబితాలోకి పంపే కార్యక్రమం. మత్స్యకారులం మేము మత్స్యకారులం, గంగమ్మను నమ్ముకున్న గంగ పుత్రులం. మత్స్యకారులం మేము మత్స్యకారులం, గంగమ్మను నమ్ముకున్న గంగ పుత్రులం. ఈ ఏడాది కూడా 1,23,519 మంది మత్స్యకారుల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 10,000 చొప్పున 123.519 కోట్ల మత్స్యకార భరోసా సహాయాన్ని బటన్ నొక్కడం ద్వారా అందించారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. ఓఎన్జీసీ పైప్ లైన్ డ్రిల్లింగ్ నిమిత్తం పరిహారం, గౌతమి గోదావరి నది మీదుగా సముద్రముఖ ద్వారం ద్వారా ఓఎన్జీసీ ద్వారా డ్రెడ్జింగ్ మరియు పైప్ లైన్ వేయడం వల్ల మత్స్యకారులు జీవనోపాధి కోల్పోయిన సందర్భంలో గతంలో 23,458 మంది మత్స్యకార కుటుంబాలకు 215.8136 కోట్ల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ విడతకు పరిహారంగా కాకినాడ, కోనసీమ జిల్లాలలోని 23,458 మత్స్యకార కుటుంబాలకు 46,000 రూపాయల చొప్పున ఈ విడత 107.9068 కోట్లు 4 నెలలకు గాను ఈ రోజున మీ ముందర బటన్ నొక్కి డీబీటీ ద్వారా అందిస్తూ ఉన్నారు. మత్స్యకారులం మేము మత్స్యకారులం, గంగమ్మను నమ్ముకున్న గంగ పుత్రులం. మత్స్యకారులం మేము మత్స్యకారులం, గంగమ్మను నమ్ముకున్న గంగ పుత్రులం.
కపటమన్నది ఎరుగనోళ్ళము కాయ కష్టము చేసి బతికెటోళ్ళము కళ్ళ కపటమన్నది ఎరుగనోళ్ళము కాయ కష్టము చేసి బతికెటోళ్ళము నాటి నుండి ఏ సాయ మందనోళ్ళము పోటీబడి జీవితాన్ని ఇరుకున్నము మత్స్యకారుల జీవన శైలి దైనందిన జీవితాన్ని ప్రతిబింబించేటువంటి ఒక చిత్రపటాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా సమర్పించారు స్థానిక ప్రజాప్రతినిధులు మత్స్యకారులతో కలిసి. మత్స్యకారులం మేము మత్స్యకారులం గంగమ్మను నమ్ముకున్న గంగ పుత్రులం మత్స్యకారులం మేము మత్స్యకారులం గంగమ్మను నమ్ముకున్న గంగ పుత్రులం అందరినీ ఆదరించే అగ్ని కులా క్షత్రియులం అందరినీ ఆదరించే అగ్ని కులా క్షత్రియులం పల్లెత్తు మాటబడని పల్లెకారులం మత్స్యకారులం మత్స్యకార లబ్ధిదారులతో గంట క్రితం తిరిగినటువంటి ఛాయాచిత్ర పటాన్ని జిల్లా కలెక్టర్ గారు మన ప్రియతమ రాజ్యసభ సభ్యులు మత్స్య శాఖ మాచులు ఇతర ప్రజాప్రతినిధులందరి సమక్షంలో లబ్ధిదారులతో గౌరవ ముఖ్యమంత్రి గారు దిగినటువంటి ఛాయాచిత్ర పటాన్ని అందజేశారు. జాలి గుండె గల్ల మేము జాలలన్నలం గుండె దయ్యమున్న మేము కూళ్ళ బెస్తలం జాలి గుండె గల్ల మేము జాలలన్నలం గుండె దయ్యమున్న మేము కూళ్ళ బెస్తలం నమ్మకాన్ని వమ్ము చేసే వాళ్ళము కాదు నీతిని జాయితి గల్ల మేము నెయ్యలం. ఓఎన్జీసీ వారు అందజేసినటువంటి పరిహార చెక్ను లబ్ధిదారులకు అందజేశారు.